గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం నాలుగవ తరగతిలో రెండవ పాఠం నేర్చుకోబోతున్నాం. రెండవ పాఠం పేరు భోపాల్ తెలివి. భోపాల్ తెలివి చూడమ్మ, పాఠం నేర్చుకోబోయే ముందర ఇక్కడ చిత్రం చూసి మనం ఆలోచించి మాట్లాడాలి. చూడండి నాన్న, ఇక్కడ చిత్రం చూశారు కదా, ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయి? ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయి చూడండి. ఐదు గొర్రెలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఐదు గొర్రెలు ఉన్నాయి చూడండి. మొదటి చిత్రంలో ఫస్ట్ మొదటి చిత్రం చూద్దాం మనం. మొదటి చిత్రంలో ఏం జరుగుతుంది? మొదటి చిత్రంలో ఐదు గొర్రెలు కనిపిస్తున్నాయి. అందులో ఒక గొర్రె మిగిలిన వాటితో మాట్లాడుతూ ఉంది. చూడండి అనిపిస్తుంది కదా, ఈ నాలుగు గొర్రెలతో ఈ గొర్రె మాట్లాడుతూ ఉంది. వాటి ముందర ఒక దుప్పటి పరిచి వాటిపైన కొన్ని గింజలు చల్లినట్లు ఉన్నాయన్నమాట. చూడండి అమ్మ, మొదటి చిత్రంలో ఒక దుప్పటి పరిచి వాటిపైన గింజలు చల్లినట్లు మనకి కనిపిస్తుంది. రెండవ చిత్రం చూడండి నాన్న, రెండవ చిత్రంలో మాట్లాడుతూ ఉన్న గొర్రె కాకుండా మిగతా గొర్రెలు గొయ్యిలో పడినట్లున్నాయి. చూసారమ్మా, చూడండి ఇక్కడ గొర్రెలన్నీ గొయ్యిలో పడినట్లున్నాయి. ఇక్కడ ఒక గొర్రె ఉంది, ఇది ఇక్కడ మాట్లాడుతున్న గొర్రె. తర్వాత మూడవ చిత్రం చూడండి, మూడవ చిత్రంలో ఈ నాలుగు గొర్రెలు గొయ్యిలో ఉన్నాయి. బయట ఉన్న గొర్రె ఏం చేస్తుంది? కర్ర పుల్లను ఈ మిగతా గొర్రెలకు అందిస్తూ ఉంది. అవునా, చూడండి ఇక్కడ కర్ర పుల్ల తెచ్చి అందిస్తూ ఉంది మూడవ చిత్రంలో. నాలుగవ చిత్రం చూడండి, చూసారా నాలుగవ చిత్రంలో గట్టు మీద వేసిన కర్ర పుల్లల నుండి ఒక్కొక్క గొర్రె బయటకు వస్తుంది. గట్టు మీద ఉన్న కర్ర పుల్ల సహాయంతో మిగతా గొర్రెలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇవి ఈ చిత్రంలో ఉన్నవి, మనకి కనిపిస్తూ ఉన్నవి. చూడండి రెండవ ప్రశ్న ఏంటి, పై చిత్రాల ఆధారంగా కథను చెప్పండి. ఈ చిత్రంలో ఎవరెవరు, ఈ చిత్రంలో ఏమేమి చేస్తున్నాయో మనం చెప్పుకుందాం. దీని ప్రకారంగా మనం కథను చెప్పాలి. చూడండి ఇక్కడ ఇక్కడేంటి, ఐదు గొర్రెలు ఉన్నాయి. ఐదు గొర్రెల్లో ఒక గొర్రె మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఒక దుప్పట పరిచి గింజలు చల్లి ఉన్నాయి. ఇక్కడ నాలుగు గొర్రెలేమో గోతిలో పడి ఉన్నాయి. ఐదవ గొర్రెమో బయట ఉంది. మూడవ చిత్రంలో ఏమో నాలుగు గొర్రెలు గోతిలో ఉన్నదానికి కర్రపుల్ల ఐదవ గొర్రె కర్రపుల్ల అందిస్తూ ఉంది. ఇక్కడేమో ఆ కర్రపుల్ల సహాయంతో ఆ గొర్రెలన్నీ గోతిలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. ఇట్లా వీటి ఆధారంగా మనం ఒక కథ చెప్పాలి. ఈ ఐదు గొర్రెలు బాగా స్నేహితులమ్మ అనుకుందాం. ఈ ఐదు గొర్రెలు బాగా మంచి స్నేహితులు అనుకుందాం. ఈ ఐదు గొర్రెలు కలిసి అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చోట దుప్పటి పరిచి వాటి ముందు, ఈ ఐదుగురు గొర్రెల ముందు దుప్పటి పరిచి ఉంది. దానిపైన గింజలు ఉన్నాయి. అవి తినడానికి ముందుకు వెళ్ళబోతుండగా అందులో ఒక గొర్రె ఏమంది, మీరు ఎవ్వరు వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. కానీ ఈ నాలుగు గొర్రెలు వినలేదన్నమాట. అది ఎవరో
పన్నిన పన్నాగంలాగా ఉంది అని చెప్పింది ఐదో గొర్రె. మీరు అక్కడికి వెళ్ళబాకండి, పెద్ద ఏదో ఒకటి జరిగింది, అది వేటగాడు పన్నిన పన్నాగంలాగా ఉంది అని ఐదో గొర్రె చెబుతూ ఉండగా, అందులో ఒక గొర్రె మీరు ఎవ్వరు వాడి జోలికి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. అది ఎవరో పన్నిన పన్నాగం అని కూడా చెప్పింది. మిగతా గొర్రెలు పట్టించుకోకుండా గింజలు తినటానికి ముందుకు వెళ్ళాయి. ముందుకు వెళ్ళి ఆ దుప్పటితో ముందుకు వెళ్ళగానే ఆ దుప్పటి మీదకి వెళ్ళగానే గింజలు తినటానికి ఏం జరిగింది, గొర్రెలన్నీ ఆ దుప్పటితో పాటు గోతిలో పడ్డాయి. అప్పుడు వాటికి అర్థమైంది ఇది వేటగాడు పన్నిన పన్నాగం అని. గోతిలో ఉండి ఈ నాలుగు గొర్రెలు ఏం చేశాయి, ఎంతో బాధగా వినిపించి సాగాయి, బయటికి రాలేక. స్నేహితుల దుఃఖాన్ని చూసి ఐదవ గొర్రె ఏం చేసింది, తన స్నేహితులను ఎలాగైనా రక్షించాలని ఆలోచించింది. ఆలోచించి దానికి అప్పుడు ఒక ఉపాయం తట్టింది. అడవిలో నుండి ఏం ఉపాయం తట్టింది, అడవిలో నుండి కొన్ని కర్రలు తీసుకువచ్చి ఆ గొయ్యిలో వేయసాగింది. అలా ఒక్కొక్క కర్ర తెచ్చి గోతిలో వేసింది. ఒక్కొక్క కర్ర ఎక్కి బయటికి ఆ గొర్రెలు వచ్చాయి. ఈ విధంగా ఐదవ గొర్రె మిగతా గొర్రెలు వేటగాడు పన్నిన పన్నాగం నుంచి ఈ నాలుగు గొర్రెలను కాపాడింది అన్నమాట. దీంట్లో నీతేంటమ్మా, విన్నట్టుగా మంచి స్నేహితుడు ఉంటే మనల్ని ఆపదలో నుంచి కాపాడతాడు. మనకి మంచి స్నేహితుడు కనుక ఉంటే మనం ఆపదలో ఉన్నామనుకోండి కాపాడతాడనమాట. అది ఓకేనా. ఇప్పుడు పాఠంలో పాఠాన్ని మనం చదువుకుందాం. చూడండి నాన్న, గోపాల్ తెలివి. ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు ఒక ఆలోచన వచ్చింది. తన సామంతు రాజులందరినీ పిలిపించాడు. సుల్తాన్ తమను ఎందుకు పిలిపించాడో అని వాళ్ళందరూ మొదలుపడ్డారు. ఢిల్లీ సుల్తాను అక్కడున్న సామంత రాజులందరినీ పిలిపించాడు. ఎందుకు పిలిపించాడని, సామంత రాజులు అంటే ఎవరు, రాజు కింద ఉండే చిన్న రాజులు అన్నమాట. వాళ్ళందరినీ పిలిపించాడు. ఎందుకు పిలిపించాడా అని వాళ్ళు మొదలుపడ్డారు. అంటే ఏంటి, ఎందుక అని వాళ్ళల్లో వాళ్ళే అనుకోవటం మొదలుపెట్టారు. దర్బారు ప్రారంభమైంది. దర్బారు అంటే రాజసభ ప్రారంభమైంది. సుల్తాను అందరినీ కలయి చూశాడు. నేను అంటే అందరూ వచ్చారా లేదా అని ఆ సభలోని వాళ్ళందరినీ చూశాడనమాట. చూసి నేను రెండు ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్పగలరా అని అడిగాడు సుల్తాను. సామంతులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. అక్కడ ఉండే రాజులంతా చిన్న రాజులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. సుల్తాన్ అడిగాడు, ఈ భూమి పొడుగు ఎంత, వెడల్పు ఎంత? అందరూ ఒకరి ముఖం చూసుకున్నారు. భూమి పొడుగు వెడల్పు మనం గుర్తించగలుగుతామమ్మా, గుర్తించలే కదా. ఆ చిన్న రాజులందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇదేందా రాజు ఇలాంటి ప్రశ్న అడిగాడు, ఎలా చెప్పగలుగుతామా అని. సుల్తాన్ తన రెండో ప్రశ్న అడిగాడు. ఇది మొదటి ప్రశ్న, భూమి పొడుగు ఎంత, వెడల్పు ఎంత? సుల్తాను మళ్ళా రెండో ప్రశ్న అడిగాడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఈసారి సామంతుల ముఖాలు పారిపోయాయి. మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏమిటి ప్రశ్నలు, వీటికి ఎవరు జవాబు చెప్తారు అని తమ తమ పట్టణాలకు వెళ్ళి పండితులతో చర్చించి చెప్తామన్నారు. ఏందో మాకు అర్థం కావట్లేదు, పక్క పట్టణానికి వెళ్ళి వేరే పండితులను అడిగి తెలుసుకొని చెప్తాము అన్నారు. సుల్తాన్ త్వరగా సమాధానం చెప్పమన్నారు. వాళ్ళకి త్వరగా కనుక్కొని సమాధానం చెప్పమన్నారు. సామంతులంతా తమ పట్టణాలకు వెళ్ళిపోయారు. సుల్తాన్ సామంతుల్లో మాల్వా రాజు జయచంద్రుడు ఒకడు. ఈ సామంతుడు అంటే ఈ చిన్న రాజుల్లో జయచంద్రుడు అనే అతడు ఒకడనమాట. ఈ జయచంద్రుడు సభ చేశాడు. దర్బార్లో ఉన్న
పండితులందరికి సుల్తాను వేసిన ప్రశ్నలు వినిపించాడు. అందరికీ జయచంద్రుడు సుల్తాను వేసిన ప్రశ్నలని వినిపించాడు. ఆస్థాన పండితులు కూడా ఒకరినొకరు చూస్తున్నారు ఈ ప్రశ్నలకి. ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పగలరు, సుల్తాన్ కావాలనే ఇటువంటి చిక్కు సమస్యను ఇచ్చాడు అని అనుకున్నారు. ఇంత చిక్కు సమస్యను కావాలనే ఇచ్చాడు అన్నారు. ఇంతలో ఆస్థాన విదూషకుడు గోపాలు వచ్చాడు. విదూషకుడు అంటే ఎవరు, హాస్యగాడు అన్నమాట. గోపాల్ వచ్చాడు. వచ్చి ప్రశ్నలు విన్నాడు. విని ఒక్క క్షణం ఆలోచించాడు. ఆలోచించి అతని ముఖంలో చిరునవ్వు వెలిసింది. ఆయన ఈ ప్రశ్నలు విన్నారు కదా, జయచంద్రుడు సభలో చెప్పాడనమాట అందరికి రాజు చెప్పిన ప్రశ్నలన్నీ. అందరేమో తెల్లముఖం వేశారు, ఏంటి ఈ ప్రశ్న ఎలా చెప్పగలుగుతామా అని. ఆ ఆస్థానంలోని విదూషకుడు అనే గోపాల్ అంటే హాస్యగాడు అనమాట వచ్చి ఒక క్షణం ఆలోచించి ఆ ప్రశ్నలు విని చిరునవ్వుతో నవ్వాడు. ఇంతేనా, దీనికి దిగులు పడతారు ఎందుకు, నన్ను సుల్తాన్ దగ్గరకు పంపండి, నేను చూసుకుంటాను అన్నాడు. దీనికే మీరేంటి ఇలా దిగులు పడతారు, నేను సుల్తాన్ దగ్గరకు వెళ్ళి నేను అతనితో మాట్లాడతాను అని. గోపాల్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం జయచంద్రుడికి కోపం వచ్చింది, తెప్పించింది. ఇది తమాషా కాదు, తలలు పోతాయి అన్నాడు. రాజుగారితో పని కదా, రాజుగారు వేసిన ప్రశ్న కదా, ఇది తమాషా కాదు, తలలు పోతాయి అన్నాడు. గోపాల్ కూడా గంభీరంగా అన్నాడు, పెద్దగా అన్నాడు. గంభీరంగా అంటే పెద్దగా, రాజా ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు, అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి, ఈ విషయం నాకు వదిలేయండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవాలి, ఈ విషయం నాకు వదిలివేయండి అని, నిశ్చింతగా ఉండండి అని గోపాలు చెప్పాడనమాట. తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా అన్నా.